అండి, వెల్కమ్ టు అర్ణ కిచెన్. ఈరోజు ఆలు మేతి కర్రీ చేసుకున్నాము. అది ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించి వాటర్ పెట్టుకోవాలి. ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు ఉన్నాయి కదా, ఆలు ఈ సైజులో కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కట్ చేస్తే చితికిపోతాయి, మెత్తగా అయిపోతాయి. అందుకని కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. వాటర్ పోసుకొని ఆలు వేసుకున్నాక దీంట్లోనే కొంచెం ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇది 80% ఉడకాలి. ఆలు ఉడికింది, మనం ఇలా గుచ్చితే ఇలా దిగాలి. ఇలా ఉడికితే సరిపోద్ది. స్టవ్ ఆఫ్ చేసుకొని ముక్కలను పక్కకు సపరేట్ తీసుకోవాలి. ఇలా ఆలు ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి సపరేట్ తీసుకోవాలి. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైంది, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఓలీ ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ మంచి కలర్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి. కొంచెం ఆనియన్స్ వేగినాక పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, కొంచెం 12 స్పూన్. దీంట్లో 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ చాట్ మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా. అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపినాక మెంతికూర ఉంది కదా, మెంతికూర ఆకుని దీంట్లో వేసుకోవాలి. మెంతికూర వేసినాక ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. మెంతికూర చాలా మంచిది. ఇది కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. మెంతికూర వేగింది, ఫ్రై అయింది. ఇలా ఆయిల్ బయటకు వస్తే ఫ్రై అయినట్టు అన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే ఉడకబెట్టుకున్న ఆలు ఉంది కదా, ఈ ఆలు వేసేసుకోవాలి. ఆలు వేసుకొని 1-10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసి కొంచెం ఫ్రై అవ్వాలి ఈ ఆలు. ఒక 10 మినిట్స్ ఫ్రై అయింది. ఫ్రై అయినాక దీంట్లో మనం కొంచెం లెమన్ నిమ్మకాయ పిండుకోవాలి లాస్ట్లో. దించే ముందు కొంచెం నిమ్మరసం పిండుకొని కలుపుకోవాలి. ఇది రెడీ అయిపోయింది, బౌల్లో తీసేసుకుందాం.
ఇది బౌల్ లోకి తీసుకొని తీసుకోవాలి రెడీ అయ్యిందండి ఆలూ మేతి కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది మెంతి కూరలో ఉన్న చేదు పులుపు ఘాటు అన్ని బాగుంటాయి మసాలాలు ఇలా ఒకసారి ట్రై చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటది ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అర్ణా కిచెన్ థాంక్యూ